Welcome back to my mom's channel, Akia Studios. Ivala naku ma mummy tasty ragi laddu chesindi. Adu etlu untado nenu taste chesi cheptanu. Super chesa ma. Ee roju na vantaki ma papa feedback ichindi. మా పాప చెప్పిందని కాదు, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ చిన్నగా తురుముకొని వేసుకోవాలి. యాక్చువల్లీ చిన్నపిల్లలు కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటే ప్రాబ్లం, ఎందుకంటే మా పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ తీసేస్తూ తింటారు. సో ఇందులో నేను మధ్యలో ఒక ఐడియా కూడా వచ్చింది నాకు, అది ఫాలో అయ్యాను. చాలా కామెడీ జరిగింది ఈ రెసిపీలో. యాక్చువల్లీ చూడండి, డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, అవి పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో 1 కప్పు రాగి పిండి వేసుకొని వేయించుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఎక్కువ స్వీట్ అయినా కూడా పిల్లలు తినలేరు, అండ్ మనం కూడా తినలేము. సో 1/2 కప్పు వేసుకొని మీరు లడ్డూలు చేసేసుకోవచ్చు. ముందుగా ఈ పిండిని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను ఏం చేశానంటే, జావకి రెగ్యులర్గా నేను వాడే జావ పౌడర్నే, రాగి పౌడర్ని నేను లడ్డూలు చేసేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే, జావ పౌడర్ బాగా మెత్తగా ఉంటే పిల్లలకి పులమారే ఛాన్స్ ఉంటుందని కొంచెం గరుకుగా చేస్తాము రెగ్యులర్గా. అయితే ఆ గరుకు పౌడర్ ఇక్కడ, ఆ గరుకు పౌడర్ వల్లనే యాక్చువల్లీ రెసిపీలో కామెడీ జరిగింది. ఆ గరుకు పౌడర్ తీసుకొని వేయించేసాను నేను. చూడండి, అలా పొడి పొడిగా అవ్వాలి, మీకు నైస్ అరోమా అనేది మీకు రావాలి. అది వేగిపోయినట్టు మీకు తెలుస్తుంది ఆ స్మెల్ చూస్తేనే. అలా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. స్లోగా అంటే ఎంతో టైం పడుతుంది అనుకోకండి, జస్ట్ 5 మినిట్స్లో అది వేగిపోతుంది. అలా వేయించేశాక, ఇది పెద్ద హార్డ్ రెసిపీ కూడా కాదు, చాలా ఈజీ రెసిపీ. జస్ట్ స్నాక్స్ టైంలో అలా వెళ్ళి ఇలా చేసుకొని వచ్చేయచ్చు మీరు. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా, సో ఇప్పుడు అది కంప్లీట్గా ఫ్రై అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు మనం 1 కప్ తీసుకున్నాం కదా, 1/2 కప్ బెల్లంని చిన్న చిన్నగా తురుముకొని వేసుకోవాలి. ఎందుకంటే మీరు అది వెయ్యగానే ఆ వేడికి అది మెల్ట్ అయిపోతుంది, మొత్తంగా కరిగిపోయి పిండిలో కలిసిపోతుంది. సో ప్యాన్లో ఉన్నప్పుడే మీరు ముద్ద కట్టుకునే స్టేజ్కి వచ్చేస్తుంది అది. అలా ఉండలుండలుగా బెల్లం అయిపోతుంది కదా, దాన్ని కొంచెం బ్రేక్ చేస్తూ ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ మీరు పిండిలో కలిసిపోయేలాగా, ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, జస్ట్ 1-5 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది అసలు ఎంత హెల్దీ అంటే నేను చెప్పలేను, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. వెరీ వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, పెరిగే పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రోజు 1 కానీ 2 కానీ లడ్డూలు హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు అయితే ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేస్తే ఇంకా హ్యాపీగా తినేస్తారు. చూడండి, బెల్లం మొత్తం కలిసిపోయింది రాగి పిండిలో. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇంకొక 2 స్పూన్ల నెయ్యి గిన్నెలో మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ అందులో వేసాం కదా, వేసాక నేను ఉండలు కడుతూ ఉన్నాను. నేను యాక్చువల్గా జావ పౌడర్ తీసుకున్నాను కదా, అందుకని కొంచెం గరుకుగా ఉంది. లడ్డూలు చేస్తే వస్తున్నాయి పక్కన పెడుతున్నాను, బట్ కొన్ని చేశాక నాకు ఏం డౌట్ వచ్చిందంటే, డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్రతి రెసిపీలో తీసి పక్కన పెడుతున్నారు వీళ్ళు. సో అండ్ ఇది గరుకుగా కూడా ఉంది, డ్రై ఫ్రూట్స్ తినాలి, ఇది ఫైన్ పౌడర్లా కావాలి అని అనుకొని నేను ఆ లడ్డూలన్నీ మళ్ళీ బ్రేక్ చేసేసి దానిని ఫైన్ పౌడర్ లాగా పట్టేశాను. చూడండి, అస్సలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నేను ఆ పౌడర్ అయ్యాక వీళ్ళు డ్రై ఫ్రూట్స్ తీసి పడేసే ఛాన్స్ లేకుండా పోయింది కదా పిల్లలకి. సో అప్పుడు ఆ మిగిలిపోయిన నెయ్యి ఉంది కదా, అది మొత్తం వేసేసి ఫాస్ట్గా లడ్డు చేసేసి పెట్టేశాను. అస్సలు ఇంకా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకైతే మీరు హ్యాపీగా పౌడర్ చేసి అందులో వేసేసి పట్టొచ్చు. మెయిన్గా టిప్ ఈ లడ్డూలకి ఏంటంటే, మీరు రాగి పౌడర్ మెత్తగా పట్టుకోవాలి. రాగి పౌడర్ కూడా పిల్లలకి పెట్టాలనుకున్నా, పెద్దవాళ్ళని తినాలనుకున్నా, మీరు రాగులు తెచ్చుకొని వాటిని నీట్గా కడిగి పౌడర్ చేసుకొని
అప్పుడు మాత్రమే లడ్డూలుగా చేసుకుంటే మీకు హెల్దీగా ఉంటుంది ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫైన్ పౌడర్గా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ అయిపోయేసరికి చాలా ఫైన్ పౌడర్ లాగా అయిపోయి స్మూత్గా వచ్చాయి. తినడానికి కూడా మామూలుగా రాగి లడ్డూలో ఎవ్రీ బైట్కి డ్రై ఫ్రూట్స్ రావడం కన్నా అది పౌడర్గా అయ్యాక ఇంకా టేస్ట్ డబుల్ అయ్యింది. అంతే అండి సింపుల్. మీరు కాన్సన్ట్రేషన్తో ఈ వీడియో చూస్తే ఒక 5 మినిట్స్లో మీరు కూడా చేసేయచ్చు ఈ డ్రై ఫ్రూట్ రాగి లడ్డు. హెల్దీ అండ్ ఈ మధ్య వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను నేను. సో దానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా మీకు బాగా స్వీట్ తినాలనిపించినా లేదా ఇంకా ఏదైనా క్రేవింగ్స్ ఉన్నా కూడా ఒక లడ్డు తింటే సరిపోతుంది. మీకు టమ్మీ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. సో రాగులు మెయిన్గా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లస్ స్వీట్ క్రేవింగ్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అంతే అండి. మీరు ఈ రాగి లడ్డు చేసుకోండి, వెయిట్ లాస్ స్టార్ట్ చేయండి. ఒకవేళ చెయ్యాలనుకుంటే పిల్లలకి కూడా షుగర్ వాడట్లేదు, జగరి వాడుతున్నాం కాబట్టి చాలా హెల్దీ స్వీట్ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి కమెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్.